మెదక్ పట్టణంలోని జయరాం బంగ్లా హెచ్పీ గ్యాస్ వద్ద వరినాట్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంక్షేమ పథకాల గురించి రైతులకు వివరించి కరపత్రాలను అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి ఆదేశానుసారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంక్షేమ పథకాల గురించి మరియు షర్మిల గారి హామీలను వివరించడం జరిగిందని షర్మిల గారి హామీలను అనగా రైతుల రుణమాఫీ రాయితీలపై విత్తనాలు ఎరువుల పంపిణీ ఇన్పుట్ సబ్సిడీ యంత్రలక్ష్మి పథకం పంటలకు గిట్టుబాటు ధర రైతు కూలీల సంక్షేమానికి కృషి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న భూములు తిరిగి పేదలకు పంపిణీ చట్టసభల్లో మహిళలకు 50% ప్రాతినిధ్యానికి పెద్దపీట మరియు ఆరోగ్యశ్రీ 108 మరియు 104 అంబులెన్స్ సేవల గురించి మరియు నిరుద్యోగ సమస్య నిర్మూలన కృషి పిల్లలకు ఉచిత విద్య ఇల్లు లేని వారి పేదలకు ఇళ్ల నిర్మాణం బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇలాంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల గారి హామీలను ప్రజలకు వివరించడం జరిగిందని చెప్పారు. ఈరోజు మెదక్ పట్టణంలోని జరాం బంగ్లా దగ్గరున్న పొలంలోనికి పోవడం జరిగింది. పొలంలోని పోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ గారి సంక్షేమ పథకాలు గురించి వాళ్లకు వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా షర్మిలమ్మ హామీలను రైతు కూలీలకు రుణాలు మాఫీలు చేయడము, తర్వాత పాడు భూములకు వాపసు తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాడు భూములను మళ్ళీ తిరిగి వాళ్ళకి పట్టాలు ఇప్పించడము, డాక్రా గ్రూపులకు రుణమాఫీ చేపించడము, తర్వాత సబ్సిడీ పైన విత్తనాలు పనిముట్లు తర్వాత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ పిల్లలకు ఉచిత విద్య కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయడానికి హామీలు జరుగుతున్నాయి. ఎవరైనా ఇంట్లో ఒక మహిళకు సబ్సిడీ వస్తుంది, ఒక మహిళకు అన్నుడు కాదు కానీ భర్త చనిపోయింది అనుకో, ఒక ఇంటికి పింఛన్ ఉన్నా కానీ భర్త చనిపోతే మళ్ళీ ఒక పింఛన్ ఇస్తుంది అన్నాడు. అది కూడా చేస్తూ ఉంటుంది అమ్మగారు. ఒకవేళ ఇద్దరు పింఛన్లు ఉన్నాయనుకో, పిల్లగాడు ఇంకో కుంటి పిల్లగాడు ఉన్నాయనుకో, ఆ కుంటి పిల్లగాడు కూడా పింఛన్ ఇస్తూ ఉంటుంది, చింతిస్తానంత చెప్తుంది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు గారిని ఎన్నుకొని తెలంగాణ పార్టీని గెలిపించి షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు షర్మిలమ్మను తప్పనిసరిగా గెలిపించుకోవాలి. మీకు అన్ని విధాల తోడు ఉండి మీకు సహాయ సహకారాలు అందించడం మేము రెడీ ఉన్నాం.